Are you safe in your home? Okay. Today we are going to learn बारह कड़ी and मात्राएं. हिंदी में बारह कड़ी और मात्राएं आज हम सीखेंगे. ये रोज मनमु मात्रा अंटे ओत्तुलु लेदा गुर्तुलु सिंबल्स अंटारु अभी बारह कड़ी गुणितमु तेलुगुलो गुणितम अंटारु ఈ రెండింటిని నేను చక్కగా మీకు తెలుగులో వివరంగా చెప్తాను. సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాస్ చిల్డ్రన్స్ ఆల్రెడీ దే నో దిస్ మాత్రాయే అండ్ బారక్కడి. అగైన్ వీ హ్యావ్ టు లెర్న్. ఓకేనా? సి ఆల్ ఆఫ్ యూ, దీస్ ఆర్ ద స్వరాక్షర్. ఆసే లేకర్ అహా తక్కే ఇన్ అక్షరం కో స్వర్ అంటాం. ఈ అక్షరాలని స్వరాక్షరములు అంటాం కదా. వీటి యొక్క గుర్తులు మనం నేర్చుకుందాం. వాటినే మాత్ర అంటారు. చూడండి, ఆ ఆ యొక్క గుర్తు అంటే సింబల్, దీన్నే మాత్ర ఆకి మాత్ర అంటారు. ఆ ఆ ఒక మాత్ర, ఈ ఈకి మాత్ర, ఈ ఈకి మాత్ర, ఊకి మాత్ర, ఊ ఊకి మాత్ర, అరు అరుకి మాత్ర, ఏ ए की मात्रा, आई आई की मात्रा, ओ की मात्रा, औ औ की मात्रा, अम अम की मात्रा, आह आह की मात्रा. అంటే ఇవి స్వరాక్షరములు. ఈ అక్షరముల యొక్క గుర్తులు ఇవన్నీ మీరు ఇంతకితం అందరూ నేర్చుకున్న వాళ్ళే. ఫిఫ్త్ క్లాస్ వరకు, సిక్స్త్ కు వచ్చిన కొత్త పిల్లలు కూడా మీరు నేర్చుకున్నారు, మీ టీచర్స్ మీకు నేర్పించారు. ఇవి ఈరోజు మళ్ళీ ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. ఈ యొక్క గుర్తులను మనం ఆ కా నుండి అహా వరకు ఉన్నటువంటి వ్యంజనంకి కలిపినట్లయితే, వాటిని కలిపి రాసినట్లయితే వాటిని ఏమంటారు? బారక్కడి అంటారు. బారక్కడి అంటారు అంటే తెలుగులో గుణింతము అని అర్థం. చూడండి, ఇప్పుడు గుణింతం చూద్దాం. కా చూడండి, ప్రతి వ్యంజన అక్షరంలో హాయ్ ఆ యొక్క ఆ యొక్క ఈ యొక్క గుర్తు ఏవైతే మన స్వరాక్షరం వాటి యొక్క సౌండ్స్ మనకి వినిపిస్తూ ఉంటాయన్నమాట. వీటి యొక్క గుర్తుల సౌండ్స్, ఈ యొక్క సింబల్స్ని మనం ఈ లెటర్కి యాడ్ చేసినట్టయితే అది బారక్కడి అవుతుంది. చూడండి, క ఇది క యొక్క మాత్ర, కా ఇది కాకి మాత్ర. చూడండి ఇక్కడ ఉంది కదా, ఇది కి ఈ యొక్క మాత్ర, కాకి ఈ మాత్ర పెట్టాం. ఇది కాకి ఈ మాత్ర పెట్టాం. ఇది కాకి ఊ మాత్ర పెట్టాం. ఇది కాకి ఊకి మాత్ర పెట్టాం. చూడండి, ఊ ఇది చూసారా, ఈ యొక్క సింబల్ ఇది ఇలా మారింది అనమాట. ఇది ఉంది చూసారా, ఈ యొక్క సింబల్ ఇలా మారింది. దానిలోని కొంత భాగాన్ని ఇలా తీసుకున్నాం. అరు అరు యొక్క ఈ భాగము ఈ యొక్క గుర్తు. ఏ ఏ కే ఏ కా ప్లస్ ఏ కే కా ప్లస్ ఐ కై కా ప్లస్ ఓ కో కా ప్లస్ ఔ కౌ కా ప్లస్ అం కం కా ప్లస్ అహా కహ. అలా ప్రతి అక్షరానికి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఉందనుకోండి, గా ప్లస్ ఆ గా ప్లస్ ఆ గా ప్లస్ ఈ గా ప్లస్ ఈ గా ప్లస్ ఊ గు గా ప్లస్ ఊ గు గా ప్లస్ అరు గురు గా ప్లస్ ఏ గే గా ప్లస్ ఐ గై గా ప్లస్ ఓ గో గా ప్లస్ ఔ గౌ గా ప్లస్ అం గం గా ప్లస్ అహా గహ. ఇలా ప్రతి అక్షరానికి మనము ఈ యొక్క ఒత్తులు ఏవైతే ఉన్నాయో, సింబల్స్ ఏవైతే ఉన్నాయో, గుర్తులు సింబల్స్ ని మనం మాత్రాయే అంటాం హిందీలో. వాటిని బారక్కడికి ఈ విధంగా మనం తయారు చేసుకుంటాం. చూడండి, ప్లస్
का प्लस ई सिंबल कदा सिंबल इदेना प्लस अला मन रास्कुंटु उंटाम चूडंडि इप्पुडु मन नेनु मीकु आ मात्र रास्तानु आ मात्र काकी आ मात्र पेडिते एमैंदि का గాకి ఆ మాత్ర పెడితే ఏమవుతుంది ఇదిగోండి ఆ మాత్ర ఏమైంది ఇదిగో ఆ మాత్ర అయింది ఇక్కడ పెట్టాం చా పెట్ట చాకి ఆ మాత్ర చా జాకు ఆ మా జా ఫర్ ఎగ్జాంపుల్ టా డా ఇలా ఆ మాత్ర పెట్టడం వల్ల ఇలా వచ్చేస్తాయి మీరు ఇంటి దగ్గర కూర్చొని हा वरकु रेंडु सार्लु रायंडि सरेना पिल्ललु ई रोज की रेंडु रोजुल वरकु मीरु चक्कगा ई मात्रालन्नी रासेसेयंडि रोज की रेंडु चोप्पुन रोज की रेंडु चोप्पुन रास्तू उंडंडि नेनु अडिगिनप्पुडु नेनु मल्ली स्कूल रीओपेन अयिन तर्वात चूस्तानु ओके।